Hi, welcome to ANR Tutorials. RRB NTPC examination dates మనకు వచ్చేసనే కాబట్టి సో అందరూ ఇంకా ప్రిపరేషన్ లో నిమగ్నమై ఉంటారు. మనకి నిన్ననే రీసెంట్ గా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ గురించి కూడా మనకి షెడ్యూల్ కూడా ఇచ్చేశారు. ప్లస్ అదే విధంగా ఎగ్జామినేషన్ సిటీ, అదే విధంగా మాక్ టెస్ట్ రాసుకోవడానికి, అదే విధంగా ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి ఈ రోజు నుంచి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. సో ఎవరైనా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ ఉంటే మీరు కింద ఒక లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు సిటీ అవన్నీ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అతి తొందరలోనే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కూడా వచ్చే తొందరలో వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్స్ ఆల్రెడీ మనకి ఎగ్జామినేషన్ డేట్ అయితే ఫిక్స్ అయింది, 28 నుంచి స్టార్ట్ అవుతాయని. సో ఎగ్జామినేషన్ సిటీ కావచ్చు, లేకపోతే అడ్మిట్ కార్డ్ కావచ్చు, లేకపోతే వీటికి సంబంధించిన లింకులన్నీ తొందరలోనే యాక్టివేట్ చేస్తారు. మినిమం మీకు 15వ తారీఖు అయితే మనకి 5వ తారీఖు యాక్టివేట్ అయింది ఇది మినిస్ట్రీ ఐసోలేటెడ్. సో కాబట్టి ఎన్టీపీసీని కూడా మనము దాదాపు 10 రోజుల ముందు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము 17 నుంచి 18వ తారీఖుల మధ్య ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీస్ కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, లేకపోతే ఎగ్జామినేషన్ డేట్ కావచ్చు, వాటికి సంబంధించిన లింకులు అనేది మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఒక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎన్టీపీసీ CBT 2కి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయో చాలామందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం అందరికీ తెలిసింది ఏంటంటే CBT 1, CBT 2 ఉంటాయంటే తెలుసు. CBT 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయితే CBT 2 రాయొచ్చు అని అనుకుంటారు చాలామంది. కానీ మీకు 5 ఎగ్జామ్స్ రాయొచ్చు. CBT 1 అనేది మంచి మార్కులతో మీరు కనుక పాస్ అయినట్లయితే, అంటే క్వాలిఫై అయినట్లయితే, మీరు లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 దీనికి సంబంధించిన 5 ఎగ్జామినేషన్స్ అనేది రాయొచ్చు. ఏ లెవెల్కి ఆ లెవెల్ సపరేట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు సపరేట్ ఫర్ CBT 2 అని చెప్పేసి. లెవెల్ 2కి సపరేట్ CBT ఉంటుంది, లెవెల్ 3కి ఉంటుంది, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6కి ఈ విధంగా సపరేట్ CBT లు ఉంటాయి ప్రతిదానికి. సో మరి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే నేను 5 రాయొచ్చా అంటే 5 రాయడానికి వీల్లేదు. గ్రాడ్యుయేట్స్ అయితే మనకి లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 3, లెవెల్ 2 అంటే 5 రాయొచ్చు. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేశారో వాళ్ళు 5 రాయొచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ డిప్లొమాతో రాసిన అప్లై చేసిన వాళ్ళైతే ఓన్లీ లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామినేషన్స్ మాత్రమే రాయొచ్చు. డిగ్రీ అయినంత మాత్రాన జస్ట్ డిగ్రీ నాకు ఉండి నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను నేను 5 రాస్తానంటే కూడా కుదరదు. మీకు వచ్చిన మార్కులు బట్టి మీకు CBT 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. CBT 2 ఎగ్జామినేషన్కి CBT 1 ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ అనేది తీస్తారు. సపోజ్కి నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన మీకు యావరేజ్గా నేను ఉదాహరిస్తూ నేను ఈ మార్కులు వేసాను, ఇవి రియల్ కట్ ఆఫ్ అయితే కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ఈ కట్ ఆఫ్ అనేది మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి, లెవెల్ 2కి 79 మార్క్స్ వస్తే మీకు CBT 2కి ఎలిజిబుల్ అనుకోండి. సపోజ్కి కట్ ఆఫ్ అనేది 79 మార్క్స్కి పెట్టారనుకోండి. సో మీకు 79 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఈ లెవెల్ 2 రాయొచ్చు మీరు. ఏ ప్రతిదానికి సపరేట్ కట్ ఆఫ్ అనేది మీకు ఎగ్జామినేషన్ CBT 1 రాసిన తర్వాత ప్రతిదానికి సపరేట్ కట్ ఆఫ్ అనేది మీకు ఇస్తారు. అదేవిధంగా మీరు క్వాలిఫై అయినట్లయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్తో మీరు లాగిన్ అయినట్లయితే CBT 1 ఎగ్జామినేషన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు క్వాలిఫై అయ్యారని చూపిస్తూ ప్లస్ మీ మార్క్స్ చూపిస్తుంది, మీరు ఏ లెవెల్స్కి మీరు క్వాలిఫై అయ్యారో కూడా మీకు ఆన్లైన్లో చూపిస్తుంది. సో కాబట్టి 79 మార్క్స్ వచ్చాయనుకోండి లెవెల్ 2కి మీరు క్వాలిఫై అయినట్టు. అదేవిధంగా లెవెల్ 3కి కట్ ఆఫ్ వచ్చేసి 73 మార్క్స్ ఉండొచ్చు. ప్రతిదానికి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, కన్ఫామ్గా వేరియేషన్ ఉంటుంది. ఇంత వేరియేషన్ ఉండకపోవచ్చు, లేకపోతే తగ్గొచ్చు పెరగొచ్చు, కాకపోతే మీకు ఉదాహరణగా చెప్తున్నాను. అదేవిధంగా లెవెల్ 4కి 73.5 మార్క్స్ వచ్చినట్లయితే, ఆ మార్కుల లోపల కనుక మీకు వచ్చినట్లయితే, అంతకంటే ఎక్కువ వచ్చినట్లయితే మీరు లెవెల్ 4 కూడా ఎలిజిబిలిటీ సాధిస్తారు. మరి లెవెల్ 5 కూడా 70.5 మార్క్స్ వచ్చినట్లయితే లెవెల్ 5కి, లెవెల్ 6కి 71.9 మార్క్స్ వచ్చినట్లయితే లెవెల్ 6కి మీరు క్వాలిఫై సాధిస్తారు. సపోజ్కి మీరు ఒక పర్సన్ ఉన్నారనుకుందాం, ఒక పర్సన్కి 80 మార్క్స్ వచ్చాయనుకుందాం. సో 80 మార్క్స్ వచ్చాయి కాబట్టి అతను అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాడు, ఎందుకంటే యావరేజ్ ప్రతిదాని కట్ ఆఫ్ అనేది 80 కంటే తక్కువనే ఉంది కాబట్టి అతను అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాడు. ఒకవేళ పలానా ఒక పర్సన్కి 75 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, డిగ్రీ పర్సన్కి, అతను కేవలం లెవెల్ 2కి మాత్రం ఎలిజిబిలిటీ సాధించాడు. లెవెల్ 3కి అండ్ లెవెల్ 4కి అండ్ లెవెల్ 5కి, లెవెల్ 6కి ఈ విధంగా మార్కులకు అనుగుణంగా వాళ్ళు క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, లెవెల్ 2 అండ్ లెవెల్ 3కి ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. మనకి CBT 1 ఎగ్జామినేషన్ రాసిన తర్వాత లెవెల్ 2కి లెవెల్ 3కి ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లెవెల్ 2, లెవెల్ 3 అనేది 10+2 ఇంటర్మీడియట్ వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా వాళ్ళు అప్లై చేస్తారు. అదేవిధంగా లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 మొత్తం ఈ 5 లెవెల్స్కి డిగ్రీ వాళ్ళు అప్లై చేస్తారు. సో కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఈ 4, 5, 6కి ఎలిజిబిలిటీ ఉండదు, కేవలం 2, 3 మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి కేవలం 2, 3 ఉంటుంది,
డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రం 5 ఉంటాయి. సో కాబట్టి ఈ లెవెల్ 2 లెవెల్ 3 కి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మంది ఎగ్జామినేషన్స్ రాసే అవకాశం ఉంటుంది. ఇక లెవెల్ 4 లెవెల్ 5 లెవెల్ 6 అయితే కేవలం డిగ్రీ వాళ్ళే కాబట్టి కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. సో కాబట్టి మీరు సిబిటీ 1 అనేది ఎంత బాగా రాస్తే మీరు అన్ని ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ప్లస్ కొన్ని దీంట్లో కొన్ని లెవెల్స్కి నెక్స్ట్ కంప్యూటర్ టెస్ట్ లేదు, యాప్టిట్యూడ్ టెస్ట్ లేదు. సపోజ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కొద్దిగా ఈజీగానే మనం అటెంప్ట్ చేయొచ్చు. కంప్యూటర్ టెస్ట్ అంటే మనకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, కొంతమందికి బాగా టైపింగ్ చేయడంలో ఇబ్బందిగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళు టైపింగ్ లేని జాబ్స్ కూడా మీరు ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు. ఏ విధంగానో చూద్దాం చూడండి. ఇక్కడ ట్రైన్ క్లర్క్ అనే దానికి ఓన్లీ సిబిటీ 1 సిబిటీ 2, తర్వాత స్కిల్ టెస్ట్ అనేది లేదు, ఎటువంటి టైపింగ్ టెస్ట్, అదేవిధంగా మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా లేదు. అదేవిధంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా మనకి టైపింగ్ టెస్ట్ కానీ యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ ఏం లేదు. జస్ట్ సిబిటీ 2 ఎగ్జామ్ రాసేసి మీరు క్వాలిఫై అయితే కనుక డైరెక్ట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోవడమే. అదేవిధంగా గూడ్స్ గార్డ్ కూడా ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు. అదేవిధంగా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ కూడా ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు. అదేవిధంగా కమర్షియల్ అప్రెంటిస్ కూడా ఎటువంటి స్కిల్ టెస్ట్ అనేది లేదు. సో ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క దాన్ని మనం గ్రాబ్ చేయాలంటే 5కి 5 ఎగ్జామ్స్ రాయాలంటే మెయిన్గా మీరు చేయాల్సింది సిబిటీ 1 అనేది బాగా రాయాలి. మీరు ఏదో నేను ప్రిలిమ్సే కదా కొద్దిగా బార్డర్ మీద పాస్ అయిపోతే సరిపోతుందిలే అనుకుంటే మీరు ఏదో ఒక జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సపోజ్కి మీకు 71 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 71 మార్క్స్ వస్తే మీరు లెవెల్ 5కి మాత్రమే ఎలిజిబుల్ అయ్యారనుకుందాం. 1:20 కాంపిటీషన్ తీస్తారు మీకు, సిబిటీ 2కి 1:20 తీస్తారు మీకు. సపోజ్కి గూడ్స్ గార్డ్లో మనకు ఒక 500 పోస్టులు ఉంటే 20 పోస్టులకి, అంటే ఒక పోస్ట్కి 20 పోస్టులు అనేది తీస్తారు మనకి. సో 71 మార్క్స్ వచ్చినట్లయితే మీరు ఓన్లీ లెవెల్ 5కి మాత్రమే ఎలిజిబిలిటీ సాధిస్తారు, కేవలం ఆ ఎగ్జామినేషన్ మాత్రమే రాయడానికి వెళ్ళాలి. సడన్గా అక్కడ మీరు కొద్దిగా ఏదైనా చిన్న మిస్టేక్స్ చేయడమో ఏదో ఒకటి చేయడమో చేసి ఆ ఎగ్జామినేషన్ బాగా రాయనట్లయితే మీకు ఇంకో ఛాన్స్ ఉండే అవకాశం ఉండదు, ఇంత పెద్ద నోటిఫికేషన్ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం కూడా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఇది ప్రపంచంలోనే ఏ గవర్నమెంట్ సంస్థ కూడా ఏ ప్రభుత్వం కూడా విడుదల చేయనటువంటి భారీ నోటిఫికేషన్ అని ఆల్రెడీ అంతకు ముందే చెప్పుకున్నాం మనం. దాదాపు 1.4 లక్షల ఉద్యోగాలు విడుదల చేసింది మన రైల్వే ప్రభుత్వం. సో నేనైతే అనుకోవడం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలు కాదు కదా, మన స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి 1947 నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద నోటిఫికేషన్ ఉండదు, ఫ్యూచర్లో ఉంటుందో కూడా లేదో తెలియదు, ఎందుకంటే కొద్దిగా ప్రైవేటైజేషన్ అవుతుంది రైల్వే సిస్టమ్. సో కాబట్టి ఈ అవకాశాన్ని ఇప్పుడే వాడుకోండి. నాకు తెలిసి ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ ఎస్ఎస్సీ ఎంటీఎస్లు కానీ సీజీఎల్ కానీ పడ్డా మహా అంటే 10,000 పడతాయి సంవత్సరానికి. సో కాబట్టి మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీపీసీకి 1.15 సపోజ్కి అనుకుందాం, 1.15 అంటే 1,15,00,000 మంది అప్లై చేశారు. గ్రూప్ డికి 1.26 అంటే 1,26,00,000 మంది అప్లై చేశారు. సారీ ఇది రివర్స్ అయింది, ఎన్టీపీసీకి 1.26, గ్రూప్ డికి వచ్చేసి 1.15. సో మరి గ్రూప్ డికి చాలా తక్కువ మంది అప్లై చేశారు, ఎన్టీపీసీకి ఎక్కువ మంది అప్లై చేశారని చెప్పేసి ఎన్టీపీసీని చాలామంది ఇంకా నాకు రాదులే అనుకుంటున్నారు. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ గ్రూప్ డికి 100,000 పోస్టులు ఉన్నాయి, ఎన్టీపీసీకి వచ్చేసి కేవలం 30,000 పోస్టులే ఉన్నాయి. సో ఎన్టీపీసీకి ఎక్కువ కాంపిటీషన్ ఉంది అనుకుంటున్నారు. సో ఎందుకు ఎక్కువ మంది అప్లై చేశారు అంటే ఎన్టీపీసీకి, గ్రూప్ డి చూడండి జస్ట్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషనే. సో కాబట్టి భారతదేశంలో ఉన్న దాదాపు 70% మెంబర్స్ టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంటర్మీడియట్ చేయడానికో లేకపోతే ఇతరితర డిప్లొమా చేయడానికో లేకపోతే ఇతరితర కోర్సులు చేయడానికో లక్షలు ఫీజులు కట్టి వేరే కోర్సులలో జాయిన్ అవుతారు, ఇంటర్మీడియటో లేకపోతే ఏదో ఒకటి హైయర్ స్టడీ. సో కాబట్టి మిగిలిన 30% మెంబర్స్ మాత్రమే ఈ గ్రూప్ డికి అప్లై చేశారు కాబట్టి మనకి ఇక్కడ 1,15,00,000 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ఇంటర్మీడియట్ చేస్తూ కూడా కొంతమంది నాకు ఖచ్చితంగా ఏదో గవర్నమెంట్ జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళు కూడా ఈ లిస్టులో రావడం వల్ల 1.15 లక్షల మంది అప్లై చేశారు. మరి దీనికి ఎన్టీపీసీకి ఎందుకు ఎక్కువ మంది అప్లై చేశారంటే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంటర్ డిప్లొమా కాబట్టి, ఇక డిగ్రీ చేసిన తర్వాత 90% స్టూడెంట్స్ అయితే ఖాళీగానే ఉంటారు, 10% స్టూడెంట్ మాత్రమే హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారు. ఇక్కడ 30% అప్లై చేస్తే ఇక్కడ చూడండి 90% మెంబర్స్ మనకి ఎన్టీపీసీకి కాంపిటీషన్ వస్తారు. భారతదేశంలో ఉన్న డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు ఎన్టీపీసీకి అప్లై చేయడం జరిగింది. ఎన్టీపీసీ తర్వాత హైయర్ స్టడీకి ఎవరు వెళ్ళట్లేదు, ఒక 10% మాత్రమే మిగతా ఎంఎస్ కానీ సంథింగ్ ఏదో ఒకటి చేసుకుంటా వెళ్తున్నారు. సో అందుకనే ఈ డిగ్రీ చేసిన యువత అనేది నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి దానికి ఎన్టీపీసీకి ఎక్కువ కాంపిటీషన్ వచ్చింది. మీరు ఆ విధంగా అనుకుని దానికి కాంపిటీషన్ ఉంది దీనికి కాంపిటీషన్ తక్కువ ఉంది అని చెప్పేసి ఎన్టీపీసీని వదిలేసి గ్రూప్ డికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
మీరు ఎన్టీపీసీకే ప్రిపేర్ అవ్వండి, ఈ వన్ మంత్ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఈ వన్ మంత్ తర్వాత మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వెంటనే అదే రోజు నుంచి ఇంకా ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అయింది కదా నేను ఒక వారం సెలవు తీసుకుంటా, ఒక వారం రెస్ట్ తీసుకుని అప్పుడు గ్రూప్ డీకి చదువుతాను అనుకోకుండా అదే రోజు నుంచి సాయంత్రం నుంచే బుక్ తీసి మళ్ళీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవ్వండి. మీకు మ్యాక్సిమం ఎన్టీపీసీకి గ్రూప్ డీకి సేమ్ సిలబసే ఉంటుంది, కాకపోతే గ్రూప్ డీలో సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. 25 మార్క్స్ వస్తాయి అర్థమెటిక్ రీజనింగ్తో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎక్కువగా చదవాల్సి ఉంటుంది, కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు గ్రూప్ డీ కూడా సాధించే అవకాశం ఉంటుంది. ఏదో ఒక గోల్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఎన్టీపీసీయా గ్రూప్ డియా, డూ ఆర్ డై అన్నట్టు ఉండండి. ఇప్పటికీ సపోజ్ కి నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఇప్పుడు నాకు ఒక 20 రోజులు లేకపోతే 30 రోజులు టైం దొరికింది, నేను ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా నేను సాధించుకోవచ్చా అని అడుగుతున్నారు. మరి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సాధించుకోవచ్చా అంటున్నారు. సో మరి 1.5 ఇయర్ అయిపోయింది దాదాపు, 2019 ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వస్తే 1.5 సంవత్సరాలు అయిపోయింది మనకి. సో అప్పటి నుంచి ఏం చేశారనేది మీది మీకే తేలాలి. సో లాస్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు. ఇప్పుడు కూడా నేను అందుకనే ఫస్ట్ నుంచి నేను 2019 నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మినిమం 5 నుంచి 6 వీడియోస్ అన్న మోటివేట్ చేయడానికి లేకపోతే ఏదో ఒక మెటీరియల్ వీడియోస్ అనేది పెడుతూనే ఉన్నాను. అంటే అది మైండ్లో నుంచి వెళ్ళిపోకుండా ఆల్రెడీ నా ఛానల్ ఫాలో అవుతున్న స్టూడెంట్స్ని కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉంచుదామనే ఉద్దేశంతో. సో కాబట్టి పోనీ మీరు 1 మంత్ ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు ఇప్పటి నుంచి అయినా, సరే మీకు అంత కొంత టాలెంట్ ఉంది, అంత కొంత నాలెడ్జ్ ఉంది అనుకుంటే ఈ 1 మంత్ని 30 రోజుల్ని 90 రోజులు చేసే అవకాశం ఉన్నట్లయితే, 30 రోజుల్ని 90 రోజులు చేయలేము మనం, కాకపోతే ఆ 30 రోజుల్ని 90 రోజుల్లాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా రోజుకి మీరు మామూలు టైంలో రోజుకి ఒక 5 గంటలు చదువుతున్నట్లయితే ఈ ఇట్లాంటి టైంలో రోజుకి 15 గంటలు చదివినట్లయితే మీరు ఈ 30 రోజుల్ని 90 గంటలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఆల్రెడీ అంతకుముందు నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ 30 రోజుల్ని చాలా ఇంపార్టెంట్. నేను ఇంకొకటి కూడా క్లియర్గా చెప్తాను, మీరు 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామినేషన్కి 2 మంత్స్ ముందు మీరు ఎంత చదివారు అనేది 100% ఇంపార్టెంట్. మీరు అంతకుముందు రోజు రాత్రులు చదివినా కానీ ఈ టూ మంత్స్ నెగ్లిజెన్స్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి నేను ఏ స్టూడెంట్కైనా చెప్తాను, ఎగ్జామినేషన్కి ముందు 2 నెలల ముందు మనం ఎంత ప్రిపేర్ అయ్యామనే దాన్ని బట్టి మీ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఎన్టీపీసీకి సంబంధించి సిబిటిడ్యూకి సంబంధించిన పూర్తి సమాచారం. దీంట్లో ఈ విషయం చాలామందికి తెలియదనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నన్ను కింద కమెంట్ సెక్షన్లో అడగండి, మాక్సిమం అందరు రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ద బెస్ట్, జై హింద్.